నమస్తే, వెల్కమ్ టు జేపీ 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హోటల్ బిల్లు 6 లక్షలు, అకౌంట్ లో కేవలం 41. ఢిల్లీలో ఏపీ మహిళ అరెస్ట్. 12,000 మంది ఉద్యోగుల లే ఆఫ్స్ తర్వాత గూగుల్ ఆదాయం ఎంత పెరిగిందంటే 3,000 మొలార్దేవపల్లిలో దోపిడి దొంగల బీభత్సం. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ మర్రై తండాకు చెందిన బాదాబాద్ సేవాల లంబాడి లైక్ వేదిక. ఢిల్లీలోని ఏరో సిటీలో ఓ విలాసవంతమైన హోటల్లో 15 రోజులు బస చేసిన ఏపీకి చెందిన ఓ మహిళకు సుమారు 6 లక్షలు బిల్లు పడింది. కానీ ఆమె అకౌంట్లో కేవలం 41 రూపాయలు ఉన్నాయి. దీంతో హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ సమీపంలోని పుల్మన్ హోటల్లో ఆమె బస చేసిందని పోలీసులు మంగళవారం వెల్లడించారు. నిందితురాలు హోటల్ను మోసం చేసిందని, ఆమె ఖాతాలో కేవలం 41 రూపాయలు మాత్రమే ఉన్నాయని పోలీసులు మంగళవారం వెల్లడించారు. అయితే నిందిత మహిళ హోటల్లో బస చేయడానికి గల కారణాలు ఏమిటో తెలియలేదన్నారు. ఆ మహిళకు సంబంధించిన అడ్రస్ వివరాలు తెలియజేయాలంటూ ఏపీ పోలీసులను సంప్రదించామని, ఈ మేరకు లేఖ రాశామని ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. సదరు మహిళ విచారణకు సహకరించడం లేదని, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో చూపించేందుకు నిరాకరించిందని, ఆమె అకౌంట్ ను చెక్ చేయగా కేవలం 41 రూపాయలు ఉన్నాయని గుర్తించామని తెలిపారు. ఆమె పేరు ఝాన్సీ రాణి శ్యాముల్ అని, 15 రోజుల పాటు పుల్మన్ హోటల్ ఆమె బస చేసిందని తెలిపారు. దాదాపు 5,88,176 విలువైన అనుమానిత లావాదేవీలు జరిపిందని చెప్పారు. హోటల్ సిబ్బందికి నకిలీ గుర్తింపు కార్డును అందజేసిందని పోలీసులు వివరించారు. గతేడాది గూగుల్ మునుపెన్నడూ చూడని విధంగా లే ఆఫ్స్ చేపట్టింది. వివిధ శాఖల్లోని దాదాపు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ కార్యకలాపాలు సరళీకరణ చేపట్టిన ఈ తొలగింపుల కోసం గూగుల్ భారీగా ఖర్చు పెట్టినట్టు తాజాగా వెల్లడైంది. ఉద్యోగులకు లే ఆఫ్స్ పరిహారం చెల్లింపులు, ఇతర ఖర్చుల కోసం మొత్తం 17,500 కోట్లు ఖర్చు చేసినట్టు గూగుల్ మాతృ సంస్థ మంగళవారం విడుదల చేసిన తన 4వ త్రైమాసిక ఫలితాల్లో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలగింపుల కోసం మరో $700 మిలియన్ ఖర్చు చేయనున్నట్టు పేర్కొంది. తొలగింపుల తర్వాత గూగుల్ 4వ త్రైమాసికంలో అంచనాలకు మించిన పనితీరు కనబరిచింది. గతేడాది గూగుల్ $307 బిలియన్ ఆదాయం సాధించింది. అంతకు మునుపు ఏడాదిలో పోలిస్తే ఆదాయంలో 9% మేర వృద్ధి నమోదు చేసింది. ఆన్లైన్ సర్చింగ్ అడ్వైజరింగ్లో ఆధిపత్యం యూట్యూబ్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల నుంచి రాబడిన పెరగడంతో చివరి త్రైమాసికంలో ఆదాయంలో 2 అంకెలు వృద్ధి నమోదైంది. వరుసగా 2 శతాబ్దాల పాటు వృద్ధి పదంలో దూసుకుపోయిన గూగుల్ ప్రకటనల ఆదాయం ఆ మధ్య కాస్తంత నెమ్మదించినా తాజాగా మళ్లీ కోలుకుంది. యాడ్లపై ఆదాయం పెరిగినప్పటికీ యూట్యూబ్ క్లౌడ్ కంప్యూటింగ్ శాఖల నుంచి గూగుల్ అధిక రాబడి సాధించింది. సంస్థ కార్యకలాపాల్లో AI వినియోగం పెంపు రాబడులను పెంచిందని కంపెనీ ప్రకటించింది. ఆరంగర్ చౌరస్తాలో ఓ పరిశ్రమలో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ సెక్యూరిటీ గార్డ్ పై దాడి చేశాడు. విచక్షణ రహితంగా కొట్టడంతో స్పాట్ లోనే చనిపోయిన ఆసిఫ్, 6 CC కెమెరాలు, విలువైన ఐరన్ రాడ్స్ దొంగలించిన దొంగలు. సెక్యూరిటీ గార్డ్ హత్యకు గురి కావడంతో భయంతో వణికిపోయిన యజమాని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ బృందం, నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టిన పోలీసులు. میرے کارخانے میں ایک حادثہ ہوا, بچہ اندر سویا ہوا تھا, اس کے ساتھ حادثہ ہوا ہے. جیسے بچے 6.5 سال, اس کا نام آصف ہے, اور وہ بچہ اندر سویا ہوا تھا. اب اچانک کیا معلوم کیا ہوا, کن نے کیا کرا, اس کا تو کچھ معلومات نہیں ہے. تین اپنے دو بچے کام پہ آئے تھے 6:30-7 بجے کے آس پاس. انہوں نے جب مین گیٹ کی ان کے پاس چابی تھی, تو جیسے انٹر ہوئے سامنے کیمرہ ٹوٹا ہوا تھا, اس کو دیکھے, پھر میرے کو کال کرے, پھر میں آیا, آ کے یہاں پہ دیکھا, میرے پاس چابی تھی اندر کی, ایک چابی, بچہ جس کے ساتھ حادثہ ہوا اس کے پاس رہتی ایک چابی. تو میں آ کے لاک کھولا, پھر دیکھا تو اس کا ایسے حال میں ملا ہوں میرے کو. پھر بعد میں پلٹ کے دیکھا تو پیچھے کا ڈور بھی کھلا تھا, بولے تو لاک کھلا تھا, ڈور اوپن ہی تھا, یعنی چپکا ہوا تھا بس. اور پورا مال, کیمرے ویمرے سب توڑ توڑا کے لے کے چلے, پورا سیٹ اپ بھی لے کے چلے گئے. اس سے پہلے بھی چوری ہوئی میرے پاس, وہ پورے کیمرے ویمرے پورے لے کے چلے گئے تھے. وہاں پہ کمپلینٹ بھی کری تھی, انہوں نے کمپلینٹ 2-4 گھنٹوں کے بعد لیے, پھر اس کے بعد بھی کوئی رسپانس نہیں آیا. ان کو کچھ سراغ نہیں ملا, کچھ بھی نہیں ملا. میرا تو اس سے پہلے بھی یعنی 1.5 لاکھ کا چوری ہوا تھا. پھر وہ صاحب بولے وہ کچھ بھی نہیں کرے. پھر اگر وہ پھر اس کے بعد یہ حادثہ ہوا, بچے کی جان چلے گئے, مال کا میرے کو کوئی غم نہیں ہے.
अफसोस ये है, बच्चे की जान चली गई उसका मेरे को बेहद अफसोस है और उसके लिए मैं तकलीफ में हूँ कि काश पहले ये कर लेते थे, पुलिस वाले एक्शन उठा लेते थे तो आज ये हादसा नहीं होता था। నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ మర్రహి తండాకు చెందిన బాధావత్ సేవల లంబాడిల ఐక్య వేదిక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమించి సేవలు పొందాలని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్, రాష్ట్ర సమన్వయకర్త గూగులోత్ రమేష్ నాయక్ ఈ కార్యక్రమంలో బాధావత్ సేవాలాల్ మాట్లాడుతూ, ఇంత మంచి అవకాశం కల్పించిన మా నాయకులకు, మా బంజారా బిడ్డలకు ధన్యవాదాలు, నా బంజారా బంధువులకు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా నేనున్నాను అని ముందుండే కాట్రాజ్ రవీందర్ నాయక్ కృతజ్ఞతలు తెలుపుతూ, నన్ను నా జాతి కోసం మరింత బలం ఇచ్చినందుకు, మన జాతిలో సేవ చేయటానికి లైవ్ స్టేట్ కమిటీ సభ్యులకు నాయక్ హృదయపూర్వక ధన్యవాదాలు అని బాధావత్ సేవాలాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవేందర్ చౌహాన్, సరిచంద్ నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సేవాలాల్. లంబడి ఐక్య వేదిక సంఘం నుండి నన్ను నిజామాబాద్ రూరల్ కోఆర్డినేటర్గా నియమించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా కమిటీ సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు. మా బంజారా నాయకులకు, ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద ఉన్నా నేను ముందు ఉండి నా మీద నమ్మకంతో ఈ పోస్ట్ ఇచ్చినందుకు వాళ్లకు ఎల్లవెళ్ళలా నేను ముందు ఉండి సపోర్ట్గా వాళ్ళను కాపాడుకుంటానని నా యొక్క మనవి. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ అంబటి రాంబాబు విలేకరుల సమావేశం. ఒక 2-3 మాసాల్లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సర్వసన్నద్ధమై మొన్న భీమిల్లో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధం అనే పేరుతో ఆ బహిరంగ సభ కని విని ఇరుగని రీతిలో అశేష ప్రజానీకం ఉత్తరాంధ్రలో పార్టిసిపేట్ చేసి మరింత నూతనోత్సాహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కలిగించటమే కాకుండా ప్రత్యర్థి రాజకీయ వర్గాలలో గుండెల్లో దడపుడించే విధంగా పెద్ద ఎత్తున ఈ సిద్ధం అనే బహిరంగ సభ జరిగిన విషయం మీ అందరికీ విదితమే. ఆ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలను స్పృశించారు, అనేక విషయాలను ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేశారు. తాను పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ కార్యక్రమాలను నిర్వహించారో, ప్రజలకు ఏ విధంగా ఆయన తోడ్పాటునిచ్చాడో, ఎంతటి చక్కని పరిపాలన ఇచ్చాడో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు ప్రధానంగా ప్రత్యర్థ రాజకీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అంతకుముందు 5 సంవత్సరాలు, అంతకుముందు 9 సంవత్సరాలు, మొత్తం చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి విధానాన్ని కూడా స్పష్టంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము ఇన్ని కార్యక్రమాలు చేశాం, ఈ రాష్ట్రంలో ఈ విధమైన మార్కును మేము వేశాం, జగన్మోహన్ రెడ్డి మార్కును వేశాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కును వేశాం, మీరు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు ఏ గ్రామమైనా వెళ్ళి ఈ రాష్ట్రంలో, ఈ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామమైనా మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళి ఆ గ్రామం నడిబడ్డులో నుంచొని ఈ గ్రామానికి ఇదిగో ఇది చేశాను అని చెప్పగలరా అని అడిగారు. దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా కొన్ని బహిరంగ సభలు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం దేనికి సమాధానం చెప్పుకోకుండా తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1995లో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఈ రాష్ట్రంలో. నిజంగా అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి లేరు. అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి కూడా నేను ఇది చేశాను అని చెప్పుకునేటటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం జరిగినటువంటి పరిపాలన కాదని, కేవలం తన వర్గాన్ని, తన తాబేదారులను, పెత్తందారులను
చేసుకోవడానికి మాత్రమే ఆయన పరిపాలన చేశాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం మనవి చేస్తున్నాను. సమాధానం చెప్పుకోకుండా ఏదో ఊసిపోయిన కబుర్లు, సొల్లు కబుర్లు, ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్పి, బాలకృష్ణ సినిమాలో డైలాగులు చెప్పి ఏదో ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్పారు, అయ్యా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి రాజకీయంగా పదవులు ఇచ్చాను, ఆర్థికంగా వారు బలపడే విధంగా చేశాను, సుమారుగా 2.52 లక్షల కోట్ల రూపాయలను. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం క్రాస్ దగ్గర కుంభరపల్లి కాలనీలో దాదాపు 170 కుటుంబాలు దారింటిపోయేదానికి దారి కొద్దిగా కబ్జా చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఎంఆర్ఓ ఆఫీస్ కి ఓ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ ఆఫీస్ చెప్పినా పోలీసులు చెప్పినా వినకుండా మేము చేసేది ఇది, మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అని కబ్జా రాళ్లు రెచ్చిపోయారు. కృష్ణయ్య, మురళి, రెడ్డప్ప, రవి వీళ్ళు కబ్జా చేశారు. ఎర్రవారిపాలెం పంచాయతీ కుమ్మరపల్లి కాలనీ పోతే ఇప్పుడు దీనికి రోడ్డు వచ్చి ఉత్తర దక్షిణ రోడ్డు, అది స్కూల్కు బోనవాలాల కుంటకు నీరు పోయేది. కాబట్టి ఇది ఫెన్సింగ్ కట్టేసి అంతా చేసినారు. ఎంఆర్ఓ చెప్పినా ఏం లా, సర్పంచులు చెప్పినా ఏం లేదు, పోతే ఈఆర్ఓలు చెప్పినా ఏం లేదు. ఎవరి మాట వినకుండా దౌర్జన్యంగా గండాగుండా చేసేసి 150 ఇండ్లుండయి, కాలనీ 100 ఇండ్లుండయి, పోతే తర్వాత ఈ ఒక పల్లె వచ్చి 50 ఇండ్లుండయి. ఈ మధ్యలో ఇది దారి ఉండాది, పక్కన కొండారుపల్లి, రెడ్డూరుపల్లి, ఇవన్నీ ఇదే దాని మెయిన్ రోడ్డు రావాలా? ఈ దాన్ని ఊని పోనివ్వకుండా, బండ్లు రానివ్వకుండా, స్కూల్కు మిడ్ డే మీల్స్ కూడా రానివ్వకుండా చాలా దీనికి ఇది కబ్జా చేసేసినారు. మాకు మాకు గవర్నమెంట్ వాళ్ళు న్యాయం చేయాలని కబ్జా చేసి ఉండేది. కొలంపల్లి రెడ్డప్ప, దేశరెడ్డి కృష్ణయ్య, దేశరెడ్డి మురళి, దేశరెడ్డి రవి, వీళ్ళు నలుగురు చేరి దీన్ని బ్లాక్ చేసేసినారు. ఇంతమంది మేము లేని చూసి ఇది కబ్జా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసినాం. మాకు బండ్లు రావడం లేదు, స్కూల్కు పిల్లలు ఇచ్చేదానికి ఇబ్బంది పడతా ఉన్నాము. కాబట్టి ఇదంతా మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వం వాళ్ళు కోరుతా ఉన్నాం. ఈ తక్షణమే మాకు సెటిల్ అయ్యి తీసే తొలగించాలని, ఈ ఫెన్సింగ్ ఈ కూసాలు తొలగించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. ఎన్ని సెంట్లు ఉంది? ఇది వాళ్ళు రాసుకోవడానికి చెప్పాను సార్, వాళ్ళు రాసుకునేది 7 సెంట్లు, ఇది ఉండేది కనీసం 15 సెంట్లు ఉంటుంది, 15 ఉంటుంది. ఇది కబ్జా చేసి ఉండేది 15 సెంట్లు ఉంటుంది. ఏ నెంబరు? 198 సర్వే నెంబరు. ఎంఆర్ఓ కంప్లీట్ ఇచ్చినారా? ఎంఆర్ఓ కంప్లీట్ ఇచ్చినాము. దానికి వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు కూడా లెక్క పెట్టలా. పోలీస్ స్టేషన్ ఇచ్చినారా? పోలీస్ స్టేషన్కి ఇచ్చిన వాళ్ళ మాటలు లెక్క పెట్టలా. సర్పంచ్కి చెప్పినా వాళ్ళ మాటలు లెక్క పెట్టలా. గ్రామ పెద్దలు చెప్పినా లెక్క పెట్టలా. అయ్యా మీరు ఏదైనా డాక్యుమెంట్ దాంటే దాండి, చెక్ బుక్ సర్వే దానికి చలానా కట్టి కొలిపించుకోండి అని అంటే దానికి మాకు అవసరం లేదని వేసినారు. దౌర్జన్యంగా చేసి దీన్ని బౌండ్రీ వేసేసి మాకు వచ్చేదానికి పోయేదానికి అడ్డపెట్టేసినారు అనమాట. మాకు చాలా ఇబ్బందిగా ఉండదు, రోడ్ మెయిన్ రోడ్లకు ఇదే దారి. పలమనేరు నియోజకవర్గ స్థాయిలో క్రీడల ముగింపు కార్యక్రమంను ఈ రోజు మధ్యాహ్నం 3:30 గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పలమనేరు నందు క్లోజింగ్ సెరమనీ జరపబడింది. సదరు క్రీడల యందు ఎవరైతే మొదటి బహుమతి, రెండవ బహుమతి మరియు మూడవ బహుమతి అందరికీ మెడల్స్ మరియు సర్టిఫికేట్లు బహుమతి ప్రదానం చేయబడింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వారు మరియు కమిషనర్, పలమనేరు ఎంపీడీఓ, పలమనేరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ మండల స్పెషల్ ఆఫీసర్, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మరియు ఇతర క్రీడాకారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న క్రీడాకారులు క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలిక తీసేదానికి ఏదైతే ఏర్పాటు చేసిన ఆడతాం అందరూ ఆ కార్యక్రమానికి వచ్చేసిన నాయకులకు అదేవిధంగా అధికారులకు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు విద్యార్థుల ప్రతిభని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోయి వాళ్ళని మరింత ఉత్సాహపరిచి వాళ్ళ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేదానికి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు మీరందరూ కూడా వెన్నట్టి ఉండి ఏ ఉద్దేశంతో అయితే పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని
పలండేర్లు మీరందరూ విజయవంతం చేసినందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ క్రీడలో పార్టిసిపేట్ చేసిన వారికి, మిమ్మల్ని దగ్గరుండి ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, క్రీడా సామాగ్రిని అందించడమే కాకుండా మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ఈ షీల్డ్లు ప్రోత్సాహకాలు అందించిన ముఖ్యమంత్రి గారికి మీరు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ, అదేవిధంగా పలండేరు నియోజకవర్గ పేరుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోయి మంచి బహుమతులను మీరు అందరూ కూడా సాధిస్తారని మీ అందరికి కూడా విశ్వాసం తెలియజేసుకుంటూ, ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ తెలియజేసుకుంటూ, ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వైరామవరం మండలం గుర్తేడు గ్రామంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశాల మేరకు జయహో వాలీబాల్ టోర్నమెంట్ సోమవారం ఏఎస్పీ జగదీష్ అడహల్లి ఆధ్వర్యంలో రాజవొమ్మంగి రంపచోడవరం సిఐ వెంకటేశ్వరరావు, మారేడుమిల్లి ఎస్ఐ రాము, గుర్తేడు ఎస్ఐ సాయి కుమార్, వైరామవరం ఎస్ఐ సంతోష్ సమక్షంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎస్పీకి ముందుగా గుర్తేడు, పాతకోట సర్పంచ్లు సాలువ కప్పి సన్మానించారు. ఈ పోటీల్లో దాదాపుగా 35 జట్లు పాల్గొన్నాయి. వీరిలో మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి గెలిచిన టీంలకు ఏఎస్పీ చేతుల మీదుగా నగదు బహుమకరించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క టీంకు వాలీబాల్ కిట్లు అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ జగదీష్ ఆడహల్లి మాట్లాడుతూ, యువత గంజాయి, సారా, కోడి పందాలు, పేకాట వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, యువత క్రీడల్లో ముందుకు రాణించాలని, యువత పోలీస్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని, దానికి కావాల్సిన ఏర్పాట్లను ఐటీడీఏ ద్వారా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇప్పటికే కొంతమంది యువతి యువకులకు పోలీసు రిక్రూట్మెంట్ కొరకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పాతకోట, వైరామవరం, దారగడ్డ సర్పంచ్లు, ఆరోగ్య సిబ్బంది, వివిధ గ్రామాల నుండి వచ్చిన గ్రామస్తులు, యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. మన ఎడిసిన్ సార్ జగదీష్ సార్కి సన్మానం చేస్తున్న అందరూ కరత్వాన్ని తెలుతో ఆగకుండా కొట్టాలి, అందరూ చప్పట్లు కొట్టాలి. అయిపోయింది ఇక్కడ మనకి ఒక మంచిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైనా ముందు అందరికీ ఈ వాలీబాల్ టోర్నమెంట్ అండ్ మెడికల్ క్యాంప్ మీకు ఒక పండుగ లాగానే అయిపోయింది అనుకుంటున్నాను నేను. సో దానికోసం కూడా థ్యాంక్ యూస్ ఉన్నారు అనుకుంటున్నాను. వాళ్ళకైనా మీరు చాలా 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 ఫార్ బెటర్ ఆడుతున్నారు. ఇప్పుడు ఒకరొకరిది షార్ట్ చూస్తున్నాను నేను, చాలా అంటే చాలా మంచిగా ఆడారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని టీమ్ వచ్చినాయి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీరు పార్టిసిపేషన్ చేశారు. అలాగే స్పెషల్ థ్యాంక్స్ గోస్ టు అందరికీ, ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉన్నారు, సెకండ్, థర్డ్ ఎవరు వచ్చారు, అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్. జస్ట్ మనం ఒక నెల ముందునే ఒక కానిస్టేబుల్కి ట్రైనింగ్ మనం స్టార్ట్ చేశాము. అప్పుడు అందరికీ మన రంపచోడవరం సబ్ డివిజన్లో ఎంతమంది యూత్స్ ఉన్నారో అందరికీ చెప్పాము మనం, ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో కానిస్టేబుల్ అవ్వడానికి వాళ్ళందరికీ మనకి అప్లికేషన్ జరుగుతుంది. సో ఏం లేదు, మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు అవకాశం వస్తుంది మీకు, మీరు అప్పుడు వస్తే మనకి మన దగ్గర మనకి ట్రైనింగ్ కావాలి అని వస్తే మనం ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అండ్ ఐటీడీఏ నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము. మెడికల్ క్యాంప్లో మనం డాక్టర్స్ వచ్చారు, స్టాఫ్ నర్స్ వచ్చారు, వాళ్ళు కూడా చాలా చాలా కష్టపడి వచ్చారు అండ్ చాలా గుడ్ సర్వీస్ చేశారు, వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ షార్ట్ నోటీస్ ఒక 2-3 రోజులునే ఈ మనకి కమ్యూనిటీ పోలీసింగ్ అన్నదాంటి ఇక్కడ ప్లాన్ చేశారు ఎస్ఐ గుర్తేడు అండ్ సిఐ రాజు, సిఐ రంపచోడవరం, సిఐ మారేడుమిల్లి అందరూ ఎక్కువ ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఒక 2-3 రోజులునే ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. నేను ఎప్పుడు కూడా ఫ్రీ ఉంటాను, మీరు మోస్ట్ వెల్కమ్ మీరందరికి.
ఏలూరు జిల్లా ఏలూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత బహుజనులకు ఏ పార్టీ అయితే న్యాయం చేకూర్చేందుకు ముందుకు వస్తుందో ఆ పార్టీకే దళిత బహుజనులు ఓటు వేస్తారని మాల మహాసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి శంకర్ తెలిపారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో శంకర్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దళితుల పరిస్థితి దయనీయంగా మారిందని, దళితులు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. దళితుల పట్ల ఎక్కువగా అన్యాయం జరుగుతుందని, మరి తూర్పు గోదావరి జిల్లాల్లో జరిగిన విషయంలో కావచ్చు, అదేవిధంగా కోడికత్తి సీను విషయంలో కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నామంటూనే విగ్రహాల ఏర్పాటు చేసిన మాత్రాన దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఏది ఏమైనప్పటికీ రానున్న ఎన్నికల్లో దళితుల సంక్షేమానికి పాటుపడే పార్టీలకి మద్దతు తెలియజేస్తామని స్పష్టం చేశారు. అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 24 ఎన్నికల్లో మా దళితులకు మా బహుజనులకు ఎవరైతే మాకు మా గురించి ఆలోచన చేస్తారో వాళ్ళకే మా ఓట్లు వేస్తాం, వాళ్ళని మేము గద్దెనెక్కిస్తాం. అంతే తప్ప మాకేదో మాటలు చెప్తున్నారు తప్ప పనులు లేవు, మాకు జరిగే విధానాల మీద మాట్లాడుతుంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మా మీద దాడులు జరుగుతున్నాయి. మళ్ళీ ఈ మధ్యన ఏదో ఎస్సీ వర్గీకరణ అనేది మాట్లాడుతున్నారు. ఏపీలో ఎక్కువ జనాభా కలిగిన కమ్యూనిటీ మాల కమ్యూనిటీ. అయితే ఏంటంటే వాళ్ళ గద్దెనెక్కడం కోసం ఏదేదో మాట్లాడుతున్నారు. వర్గీకరణ అంటున్నారు, దాని ఇంకా మేము సపోర్ట్ అంటున్నారు, అన్ని రకాల మాట్లాడుతున్నారు. ఏదేమైనా మా దళితులకు ఎవరైతే మేలు చేసే విధంగా ఆలోచన చేస్తారో వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. పరిస్థితి చూస్తున్నాం ఏంటంటే 100 కరోడ్లు ఉన్న వాడికి అమ్మఒడి, ఏమి లేనివాడు కూడా అమ్మఒడి ఇస్తున్నారు. అయితే మా పథకాలని ఆడకిలకి వేసేయడం, దారి మళ్లించడం, అడుగుతుంటే అడుగునోడి మీద కేసులు పెట్టడం, ఇలా అనేక రకాలుగా మమ్మల్ని అణగదొక్కేస్తున్నారు తప్ప అభివృద్ధి అనేది మాకైతే లేదు. మేము దళితులకు అభివృద్ధి చేసామంటున్నారు. ఎక్కడ చేస్తారు? అనేక గ్రామాల్లో ఇంకా డ్రైన్స్ కానీ, లైట్లు కానీ, అనేక త్రాగునీరు కానీ, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే ఎక్కడో గ్రామాన్ని చూపించి ఇక మేము అందరికి అభివృద్ధి చేస్తున్నాం అని అంటున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి అయితే ఏమీ లేదు. అభివృద్ధిని శుభ్రంగా కుంటుపడిపోయింది అనేది మా ఉద్దేశం. 27 సంక్షేమ పథకాలు తీసేశారు. మా దళిత పథకాలు ఎవరైతే పునరుద్ధరిస్తారో వాళ్ళకే మా సపోర్ట్ ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. అయితే మా పథకాలు తీసేసిన దాని మీద ఏ ప్రభుత్వాలు కూడా మాట్లాడట్లేదు. ప్రస్తుతానికి అదే దాని అంటున్నారు తప్ప ఏమీ చేయట్లేదు. ఎవరైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మా పథకాలని మేము ఇస్తామని భరోసా ఇస్తారో వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం. మా దళిత సమాజ వర్గం నుంచి ఉండేది దాన్ని ఇప్పుడున్న సీఎం గారు తీసేసి ఆయన పేరు పెట్టుకున్నాడు. అసలు అంబేద్కర్ గారు పేరు పెట్టుకునే అర్హత ఆ జగన్మోహన్ గారు లేదు. ఏంటంటే ఇవన్నీ రూపుమాపుకోవడం కోసం ఆయన బొమ్మ పెట్టి నేను అంత ఖర్చు పెట్టాను తెలిసి అసలైంది చేయవలసింది చేయకోకుండా బొమ్మలు పెట్టి బొమ్మ పెట్టినంత మాత్రం అంటానని రూపుమాపేసినట్టేనా? జగన్మోహన్ గారు ఏదో చెప్తున్నారు దళితులు మారిపోయారు, వాళ్ళ భవిష్యత్తు మారిపోయింది అంట. ఎక్కడా మారలేదు. ఆయన చేయవలసిన డ్యామేజ్ చేసేసి ఈరోజు బొమ్మ పెట్టేసి అని అంటే ఓటు రాజకీయం చేస్తున్నారు తప్ప దళితుల్ని, దళిత సంబంధించిన ఆలోచన ఎవరు చేయట్లేదు. పెట్టారు తప్ప దళిత ప్రేమతో పెట్టలేదు. ఆయన దళితులు చేయవలసిన అంతా చేసి అత్యాచారాలు జరిగినా ఈరోజు ఒక దళితులు చంపేసి ఎన్ని చేసినా వాళ్ళకి పూలహారతలు బట్టి వాళ్ళకి బెయిల్ ఎత్తున్నారు. మరి కోడికత్తి సీను పరిస్థితి ఏముంది? ఆయన కోసం చేశాడు ఏమైనా కోడికత్తి సీను? కాదు. కానీ ఆయన కోసం చేసిన ఆ సీను అనే వ్యక్తి ఏమైనా బయటకు వస్తే వాళ్ళకు ఉన్న ఇబ్బందులు బయటపడతాయని ఉద్దేశంతో ఆయన బెయిల్ అడగకుండా చేస్తున్నారు తప్ప, మరి ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక దళితుని చంపి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసి నేనే చంపాననే వ్యక్తిగా బెయిల్ ఇచ్చారు. ఆయన కోసం చేసిన వ్యక్తి కోడికత్తి సీను కోసం బెయిల్ ఇంతవరకు ఇవ్వరు. 5 సంవత్సరాలు ఇంతవరకు అంటే దళితులు చిన్నచూపు. దళితుల్ని అన్ని చాట్లకు మారుస్తున్నారు. ఏమని మీరు ఎక్కడ మీరు గెలవరు, అక్కడ గెలవరు, ఇక్కడ గెలవరు. కానీ అదే అగ్రవర్ణాలు అయితే వాళ్ళ గెలవ పైన అదే సీట్లు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. దళితుల మట్టికి దళితులకు చిన్నచూపు చూస్తూ వాళ్ళని ఆకాన్సన్సీ మార్చి అనేక రకాలు ఇబ్బంది పెడ అంటే దళితులు అంటే చిన్నచూపు చూస్తున్నారు. దళితుల వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హోటల్ బిల్లు 6 లక్షలు, అకౌంట్ లో కేవలం 41. ఢిల్లీలో ఏపీ మహిళ అరెస్ట్. 12,000 మంది ఉద్యోగుల లే ఆఫ్స్ తర్వాత గూగుల్ ఆదాయం ఎంత పెరిగిందంటే
మోలార్ దేవపల్లిలో దోపిడీ దొంగల బీభత్సం. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ మర్రై తండాకు చెందిన బాదాబాద్ సేవాల లంబాడి లైక్ వేదిక. ఇదిరోజు బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.